वेलकम टू एनएलआ इंग्लिश चैनल. सो फ्रेंड्स निन्न ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రైట్ సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా రాయాలి దాని ఫార్ములా ఏంటి అవన్నీ మనం చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ కి వెళ్ళిపోదాం రైట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్ సంథింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్ అంటే మనం మాట్లాడుతున్న సమయంలో ఏ యాక్షన్ అయితే జరుగుతుందో దాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తూ ఉంటాం. అంటే నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను, ఐఎమ్ టెలింగ్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఐ వచ్చినప్పుడు ఐఎమ్ వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఐఎమ్ టెలింగ్ ఇంగ్లీష్ గ్రామర్. మీరు ఇప్పుడు వింటున్నారు, యు ఆర్ లిజనింగ్ టు మై క్లాస్, అలా అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తూ ఉంటాం, రైట్ ఫ్రెండ్స్? సో మనం దీనికి ఫార్ములా చూద్దాం. ఫార్ములా రాయలేదు కదా, సో ఫార్ములా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ పక్క మనకి సబ్జెక్ట్ అయితే ఉండాలి, సబ్జెక్ట్ ప్లస్ ఆమ్ ఆర్ ఈస్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఓకేనా ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ప్లస్ ఆమ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది బేసిక్ ఫార్ములా. సింపుల్ ప్రెజెంట్ గేమ్కి ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1, V1కి ఎస్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ యూజ్ చేస్తాము, అండ్ ప్లస్ ఆబ్జెక్ట్. బట్ దీనికి హెల్పింగ్ చూసారా, ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ యాడ్ అయ్యాయి. సో అందుకే మనం మీకు ఫస్ట్ చెప్పింది వర్బ్స్ అన్నమాట. ఇక్కడ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో సబ్జెక్ట్ ప్లస్ ఆమిజార్ ప్లస్ V4 అంటే ఇన్ఫార్మ్ కదా, సో ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఈ బేసిక్ ఫార్ములా తోటి మనం ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఓకేనా? అంటే ఏమేమి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి వస్తాయో చూద్దాము. హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్, ఇప్పుడు ఫస్ట్ మనం నేర్చుకున్నాం కదా. అంటే ఇప్పుడు సపోజ్ మీరు వింటున్నారు అని చెప్పారు, మీరు వింటున్నారు అన్నప్పుడు ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. You are listening to my class. Listening, okay. My class anukunda, listening to English class. Okay, friends? Em cheppam ikkada? You are listening to English class ani cheppam. So, you anedi enti friends? Subject kada? You anedi subject. Ikkada are. Ippudu am, is, are ikkada use chestamu ante. ఓకే, నేను ఇది ఈ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. యు ఆర్ అంటే ప్లూరల్కి ఆర్ అని యూస్ చేస్తాము, సింగులర్కి ఈజ్ అని యూస్ చేస్తాము, ఓకేనా? యు ఆర్ లిజనింగ్ టు మై క్లాస్, ఇదేంటి వర్బ్ V4, ఇన్ఫార్మ్ కదా V4. యు ఆర్ లిజనింగ్ టు ఇంగ్లీష్ క్లాస్, ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఏంటి, హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. ఇది కంప్లీట్ అయిపోయింది. మీకు ఇప్పుడు ఫస్ట్ చెప్తాను ఈ ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా తోటే మనకి అన్నీ ఉంటాయి. సో మనకి ఒక బాక్స్ వేసుకుందాం. ఏంటి అంటే ఆమ్, ఇక్కడ ఐ సబ్జెక్ట్ ఇప్పుడు అను, ఓన్లీ ఐకి మాత్రమే ఆమ్ యూస్ చేస్తాం, ఇంకా దేనికి ఆమ్ అనేది యూస్ చేయరు. అంటే లైక్ సిస్టర్స్ అనమాట, ఉంటేనే ఇది ఉంటుంది, అలా ఐ ఆమ్ మాత్రమే యూస్ చేస్తారు. నెక్స్ట్ హీ షీ ఇట్, వీటికి ఏం యూస్ చేస్తారు, ఈజ్, ఓకేనా? ఎందుకు ఫ్రెండ్స్, ఇది హీ షీ ఇట్ అంటే సింగులర్స్ కదా, సింగులర్స్కి మాత్రం ఈజ్ అని యూస్ చేస్తూ ఉంటారు. ఐ కూడా సింగులరే, బట్ ఐకి యాబ్ ఉంది కదా, అందుకే ఈజ్ యూస్ చేయరన్నమాట. నెక్స్ట్ వి యు దే, వీటికి ఆర్ యూస్ చేస్తాను. ఎందుకు, ప్లూరల్, ప్లూరల్స్కి ఆర్, సింగులర్స్కి ఈజ్, ఐకి యామ్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు టెంపరరీ యాక్షన్స్. సపోజ్ మీ బ్రదర్ ఉన్నారు, మీ బ్రదర్ ఈ మంత్ మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తున్నారు అని చెప్పాలనుకోండి, టెంపరరీయే కదా, అలా అనమాట. అలాంటి టైమ్స్లో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తాం. ఎలా, మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ దిస్ మంత్. మై బ్రదర్ ఈజ్, మై బ్రదర్ అంటే ఒక్కలే కదా, సో అందుకే సింగులర్ ఈజ్ యూస్ చేశాం. మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ V4 ఇన్ ద కంపెనీ ఫర్ దిస్ మంత్, ఓన్లీ ఈ మంత్ అంటే టెంపరీ కదా, అందుకే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తూ ఉంటాం.
నెక్స్ట్ ట్రెండ్స్ అంటే రీసెంట్గా ట్రెండింగ్లో వచ్చినాయి ఏంటివి అంటే సెల్ ఫోన్స్. కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ కోసం అందరు సెల్ ఫోన్స్ కొనుక్కున్నారు. సో ద మోస్ట్ ట్రెండింగ్ ఈజ్ సెల్ ఫోన్స్. అలా చూసుకుంటే మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ ఎందుకు యూజ్ చేసాము మోర్ అండ్ మోర్ పీపుల్ అంటే చాలామంది ట్రూల్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ యూజింగ్ వి ఫో మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ యూజింగ్ సెల్ ఫోన్స్ రైట్ నౌ అంటే ప్రస్తుతం అందరూ చాలామంది సెల్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు అదనమాట. సో ట్రెండింగ్ అనమాట, ట్రెండింగ్ వర్డ్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తూ ఉంటాం. అదే ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే సపోజ్ ఇప్పుడు కొద్దిసేపట్లో జరగబోయే పని అలాంటివి ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే రేపు జరగవచ్చు, దగ్గర దగ్గరలో టుమారో టు టుడే ఈ మధ్యలో జరిగే ఫిక్స్డ్ ప్లాన్స్ అని కంటిన్యూస్లో ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తుంటాను. సపోజ్ ఈవినింగ్ వెళ్తున్నారు బస్సులో మేము జర్నీ చేస్తున్నాము అని చెప్తున్నాం అనుకో, వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో, వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో. సో చూసారు గోయింగ్ వెళ్తాము, వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో రేపు మేము వెళ్తాము రైట్ అంటే రేపటికి ప్రజెంటే కదా, వాళ్ళు వెళ్ళే టైంకి అది ప్రజెంట్ కదా, అందుకే మనం కంటిన్యూస్లో చెప్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్ రైట్. ఇది మనకి దీని ఈ ప్రజెంట్ కంటిన్యూస్ అని గుర్తుపట్టడం ఎలా అంటే మనకి ప్రతిదానికి కొన్ని సిగ్నల్ వర్డ్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటాయి అన్నమాట రైట్. సిగ్నల్ వర్డ్స్ అంటే ఏంటి అంటే టెన్స్ని గుర్తుపట్టడానికి యూజ్ అవుతుంటాయి. నౌ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ప్రస్తుతం జరుగుతున్నవి కదా అంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్నప్పుడు చెప్తూ ఉంటాం, సో ఆ పని కాబట్టి నౌ అని యూజ్ చేస్తాం. సో నౌ అని వచ్చినప్పుడు అది ప్రజెంట్ కంటిన్యూస్ అని గుర్తుపట్టచ్చు. ఓకేనా నెక్స్ట్ ఎట్ ద మూమెంట్ అంటే ఈ మూమెంట్లో అలా జరుగుతుంది అని చెప్తూ ఉంటాం. సపోజ్ నేను రేపు కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, దే ఆర్ పార్టిసిపేటింగ్ ఎట్ దాట్ కాంపిటీషన్ అని చెప్తూ ఉంటాం కదా అలా అనమాట. నెక్స్ట్ లుక్ వచ్చినప్పుడు కూడా ప్రెజెంట్ కంటిన్యూస్. లిజన్ వచ్చినప్పుడు కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే సపోజ్ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుంది, లిజన్ టు దాట్ అనౌన్స్మెంట్ అని చెప్తూ ఉంటాం కదా, లిజన్ టు దాట్ అనౌన్స్మెంట్ అప్పుడు అది జరుగుతూ ఉన్న పనే కదా అలా అనమాట. లుక్ దే ఆర్ గోయింగ్ టు కాంపిటీషన్ ఆర్ దే ఆర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ ప్రెజెంట్ కంటిన్యూస్కి వస్తుంటాయి. అయితే మీకు ఐ మీన్ ఈ స్ట్రక్చర్ ఇచ్చాను ఓకే, బట్ ఈ స్ట్రక్చర్ని ఎలా వాడాలో ఒకసారి చూద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఎలా రాయాలో చూద్దాం. ఎలా మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏది దేనికి వాడాలో తెలుసు కదా ఫ్రెండ్స్. సో దాన్ని మనం బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ని నెగిటివ్ ఫామ్లో, ఇంటరోగేటివ్ ఫామ్లో, పాజిటివ్ ఫామ్లో ఎలా రాస్తామో చూద్దాం. ఓకేనా ఫస్ట్ పాజిటివ్ ఫామ్లో రాస్తాం. సపోజ్ ఆడుకుంటున్నారు అన్నాం అనుకోండి, ఆడుకుంటున్నారు ఎవరెవరు ఆడుకుంటున్నారు ఫస్ట్ సింగులర్స్ తీసుకుందాం, హీ షీ ఇట్ హీస్ ప్లేయింగ్ క్రికెట్ అన్నాం. ఓకేనా ఫ్రెండ్స్ హీస్ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు ఈ హీ షీ ఇట్లో ఏదైనా మనం వాడచ్చు ఎందుకంటే మూడు సింగులర్సే కాబట్టి హీఈస్ ప్లేయింగ్ క్రికెట్, షీఈస్ ప్లేయింగ్ క్రికెట్, ఇట్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్. ఇదేంటి ఫ్రెండ్స్ పాజిటివ్ సెంటెన్స్ కదా. నెక్స్ట్ మనం నెగిటివ్ సెంటెన్స్లో చూద్దాం, ఇన్ని అంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం హీ ఒకటి తీసుకుందాం, హీ ఈజ్ నాట్ ఆర్ ఇజెంట్ షార్ట్ ఫామ్, ఇజెంట్ అనేది షార్ట్ ఫామ్ కదా ఈజ్ నాట్కి. సో హీ ఇజెంట్ ప్లేయింగ్ క్రికెట్, హీ ఇజెంట్ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడడం లేదు అని. నాట్ అంటే నెగిటివ్ సెంటెన్స్, ఇదేంటి ఫ్రెండ్స్ నెగిటివ్ సెంటెన్స్ రైట్. నెక్స్ట్ ఇంటరోగేటివ్ సెంటెన్స్లో ఎలా చెప్పాలి, ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్, ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్ క్వశ్చన్ అంటే మనం అడుగుతున్నాం వేరే వాళ్ళని, అతను క్రికెట్ ఆడుతున్నాడా అలా అనమాట. సో ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్ రైట్, ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ప్లూరల్లో చూద్దాం. ఓకేనా రైట్. సపోజ్ వి యూ
దే ఈ మూడు ప్లూరల్ కదా ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఓకేనా ఫ్రెండ్స్ వి యు దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఆ క్రికెట్ అంటే ఎలా యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ మీరు క్రికెట్ ఆడుతున్నారా వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్ మేము క్రికెట్ ఆడుతున్నాము రైట్ అలా దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అలా అన్నమాట నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్ లో సపోజ్ యు ఒకటి తీసుకుందాం యు తీసుకుందాం వి తీసుకుందాం ఓకే వి ఆరెంట్ ప్లేయింగ్ క్రికెట్ ప్లేయింగ్ క్రికెట్ వి ఆరెంట్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నెగటివ్ ఫామ్ నేను క్రికెట్ ఆడడం లేదు మేము క్రికెట్ ఆడడం లేదు అలా నెక్స్ట్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ లో ఇంటరోగేటివ్ సెంటెన్స్ లో ఏమొస్తుంది ఆర్ వి ప్లేయింగ్ క్రికెట్ ఆర్ వి ప్లేయింగ్ క్రికెట్ అని వస్తుంది అంటే ఈ వర్బ్ అనేది ముందుకు వస్తుంది కదా క్వశ్చన్ ఫామ్ చేసేటప్పుడు వి ఆర్ వి ప్లేయింగ్ క్రికెట్ మేము క్రికెట్ ఆడుతున్నామా అన్నట్టు అన్నమాట లేకపోతే ఇక్కడ వి బదులు దే పెట్టుకుందాం మనం అనుకోము కదా సో ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా అని వస్తుంది సో ఫ్రెండ్స్ ఇలా దీన్ని నెగిటివ్ ఎలా చేయొచ్చు ఇంట్రోగేటివ్ నెగిటివ్ చెప్తాం కదా రైట్ ఆర్ ఇన్ దే ప్లేయింగ్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడడం లేదా క్వశ్చన్ ఫామ్లో నార్మల్గా ఎలా చెప్పాం వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ లేకపోతే వాళ్ళు క్రికెట్ ఆడడం లేదా అంటూ ఉంటారు అంటే ఆర్ ఇన్ దే ప్లేయింగ్ క్రికెట్ అలా సో సింగులర్స్కి ఏమేమి వాడతాం ప్లూరల్స్కి ఏమేమి వాడతాం చూసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఐ హీ మరి ఐ మిస్ అయింది కదా ఐకేం వాడతాం చెప్పండి ఐఎమ్ కదా సో ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ అలా ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నెగిటివ్ ఫామ్ ఐఎమ్ ఐ ప్లేయింగ్ క్రికెట్ అలా సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో అలా వస్తుంది ఐఎమ్ ఐ నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే టెన్సెస్ వచ్చాయంటే ఇంగ్లీష్ గ్రామర్ని ఈజీగా చదివేయచ్చు ఇంకా 12 సెంటెన్సెస్ వచ్చాయంటే ఇంకా ఈజీగా ఇంగ్లీష్ టప్ ఈ టప్ ఏమని మాట్లాడేయచ్చు అనమాట సో ఫ్రెండ్స్ బాగా నేర్చుకోండి ఇవన్నీ నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్తోని రేపు కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వెనల్ ఇంగ్లీష్ ఛానల్